మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలగిరి బలపరిచిన 35వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తాడికొండ లీలా వెంకట వీరాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే మద్దాలగిరి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం గుంటూరులో 35వ డివిజన్ లో పార్టీ ఆఫీస్ కార్యాలయం వద్ద నుండి జూట్ మిల్లు, పట్టాభిపురం, డిఆర్ఎన్ ఆఫీస్ రైతు బజార్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తాడికొండ వెంకట వీరాంజనేయులు మాట్లాడుతూ, పట్టాభిపురంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు పరిష్కరించుకొని మరి ఇవాళ స్పష్టంగా ప్రజలు మంచి తీర్పు కనబడుతూ వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ కూరగాయల మార్కెట్లోకి వచ్చాము, రైతు బజార్లోకి. ఇక్కడ ప్రతప్పుడు కూడా మరి ఇల్లు రావడం, మీరు చెప్పినా చెప్పకపోయినా మరి మీకు తప్పనిసరిగా ఉంటేస్తా ఉన్నాం. అలాగే మరి ఉన్నతవర్గాల ఓసీల్లో కూడా ఈరోజు వాళ్ళ 15,000 పెన్షన్ మరి 3,45,000 ఇస్తారంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఓసీలకు కూడా ప్రతి చేకూరుతున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాలు మరి అన్ని విధాల వారిని కూడా ఆకర్షిస్తామని ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు ఏదో చేయడం మరి నిజంగా వచ్చే రోజుల్లో కూడా గుంటూరు కార్పొరేషన్ కనుక మనం పిలిపించుకున్నట్టయితే తప్పకుండా మరి ఇక్కడ రోడ్డు పరిస్థితి కానీ గతంలో మనం చూసిన రోడ్లు మళ్ళీ రోడ్లన్నీ కూడా ఇప్పుడే ఇప్పుడిప్పుడే పనులన్నీ కూడా బిల్డింగ్ చేసుకున్నాము. ముందుకెళ్తాను మరి అలానే వాళ్ళ పట్టాపురం కానివ్వండి, మరి సాధికాన సెంటర్ కానివ్వండి, రవీంద్రనగర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సిమెంట్ రోడ్లు పనులు కూడా దిగినాయి, తాలూకు పనులు కూడా దిగినాయి. మరి ఇంకా పనులన్నీ మనం సాగాలి, పట్టాపురం మరి అటు కానీ అన్నీ కూడా పనులు సాగానే అంటే తప్పకుండా రవీంద్రనగర్ ఆల్రెడీ సిమెంట్ రోడ్లు, అలాగే కృష్ణగర్లో రోడ్లు ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే తప్పకుండా కార్పొరేట్ చేసుకున్నట్టయితే పనులన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా.